ఏపీలో కిడ్నీ రాకెట్ కలకలం. విజయవాడ నుంచి అమర్ సతీష్ మాకు లైవ్లో వివరాలు అందిస్తారు, అలాగే అశోక్ కూడా దీని మీదే అందిస్తారు అప్డేట్స్. ఇక అనకాపల్లి జిల్లాలో మైనర్ బాలిక హత్య కేసు నిందితుడు ఎక్కడున్నాడు, మా కరెస్పాండెంట్ నరేష్ విశాఖ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య వివాదం, ఆ పూర్తి డీటెయిల్స్ నాయుడిని అడిగి తెలుసుకుందాం. ఇక ఫిర్జాదిగూడ మున్సిపల్ కూల్చివేత రాజకీయాలు విక్రమ్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా అమర్ దగ్గరికి వెళ్దాం. అమర్, ఒక కిడ్నీ 30 లక్షలు అంటున్నారు, అలాగే ఎవరైతే నిజంగా దానం చేస్తున్నారో వాళ్ళ చేతిలో పదో పరకో పెడుతున్నారు, మధ్యలో దళారుల మోసం ఎక్కువైపోతుందని వినిపిస్తోంది. ఇప్పుడు గట్టిగా వినబడుతున్న కిడ్నీ రాకెట్ గురించి విజయవాడలో ఏంటి అప్డేట్స్? సరే, కిడ్నీలు పాడయ్యి డయాలసిస్ మీద ఉన్నటువంటి పేషెంట్లు కావచ్చు, ఆ రోగుల వద్ద కిడ్నీ బ్రోకర్లు డీల్ కుదుర్చుకుంటున్నారు. మీకు సంబంధించినటువంటి వ్యక్తులుగా కొంతమంది తీసుకొచ్చి వారి ద్వారా కిడ్నీలు మార్పిడి చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అలాగే డబ్బు ఎవరికైతే అవసరం ఉంటుందో, అప్పుల్లో ఉంటున్నారో, వారు ఎవరైతే కిడ్నీలు అమ్ముకునే అప్పులు తీర్చుకోవాలి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వారిని కూడా బ్రోకర్లు హైజాక్ చేస్తున్నారు. వీరిద్దరినీ డీల్ కుదుర్చుకుని అయితే అటు బాధితుడికి కానీ ఇటు ఆ కిడ్నీ అవసరమైన వ్యక్తికి దగ్గర డబ్బులు తీసుకుని నిందితుడు బాధితుడికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నటువంటి వరుస ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం విజయ హాస్పిటల్లోనే ఈ వ్యవహారం నడిచింది. అలాగే ఇతర హాస్పిటల్స్లో కూడా విజయవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్ జరుగుతున్నట్టుగా కూడా ఒక్కసారిగా వార్తలు గుప్పమన్నాయి. అయితే ఈ వ్యవహారం సమసిపోయింది, ప్రభుత్వం చర్యలు తీసుకుంది అనుకునే లోపే మరోసారి కిడ్నీకి సంబంధించినటువంటి వెలుగు చూసినటువంటి అంశం కలకలం అయితే రేపుతుంది. గార్లపాటి మధుబాబు గుంటూరు ఎస్పీకి ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదుతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలానికి చెందినటువంటి వెంకటస్వామి అనే వ్యక్తి కిడ్నీలు పాడే డయాలసిస్ మీద బ్రతుకుతున్నాడు. అతను విజయ హాస్పిటల్లో సూర్యరావుపేటలో ఉన్నటువంటి శరత్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి రెండు హాస్పిటల్స్ కలిపి ఉంటే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాడు. అయితే ఆ హాస్పిటల్కి వచ్చినటువంటి వెంకటస్వామికి కిడ్నీ బ్రోకర్లు అయితే అప్రోచ్ అయ్యారు, మీకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తిని తీసుకొస్తాము, కుటుంబ సభ్యుడు అన్న మాదిరిగా కొన్ని డాక్యుమెంట్స్ సృష్టిస్తామని చెప్పి ప్రాణాలు కాపాడతామని చెప్పి హామీ ఇవ్వడంతో పాటుగా కొంత సంతకాలు తీసుకున్నారు, 30 లక్షల వరకు నగదు తీసుకున్నారు. అలాగే గుంటూరు చెందినటువంటి గాలపాటి మధుబాబు కూడా 30 లక్షల రూపాయల డబ్బు ఇస్తామని కూడా నమ్మబలికి అతని పేరుతో ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా మార్ఫింగ్ అమర్. అయితే ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి కిడ్నీ అవసరమైన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశపడడంలో నిజంగా తప్పులేదు, బట్ అక్కడ ఎవరైతే కిడ్నీ ఇస్తున్నారో వాళ్ళు బంధువులై ఉండాలి అనేది నార్మ్స్ చెప్తూ ఉంది. దీనంతటిలో హాస్పిటల్ వ్యవహార శైలిని ఏ రకంగా చూడాలి, ప్రైవేట్ ఆసుపత్రులే కేంద్రంగా జరుగుతున్న ఈ దందాన్ని ఏ రకంగా చూడాలి, వాళ్ళు ఎవరైనా స్పందించే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? అయితే హాస్పిటల్కి సంబంధించి మాత్రం అన్ని హాస్పిటల్స్ కూడా ఈ విధంగా చేస్తున్నాయని చెప్పడం లేదు. ఎందుకంటే హాస్పిటల్ కొన్ని నిబంధనలు ఉంటుంది, హాస్పిటల్లో ఇంటర్నల్ కమిటీ ఉంటుంది, ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా హాస్పిటల్కి సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ బ్రోకర్లు కానీ కిడ్నీ మార్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ కిడ్నీ దాతలు కానీ వీళ్ళందరూ ఏమని చెప్తున్నారంటే ఖచ్చితంగా ఈ డోనరు అలాగే దాత ఇద్దరం కూడా పేషెంట్ ఇద్దరం కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళమని హాస్పిటల్కి ఫేక్ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నారు, ఫేక్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేస్తున్నారు. అయితే హాస్పిటల్ వద్ద పూర్తి స్థాయిలో చెక్ చేసేటువంటి యంత్రాంగం ఉండకపోక కొన్ని చోట్ల పొరపాటు చేస్తున్నాయి, కొంతమంది మాత్రం తెలిసే వ్యవహారం నడిపిస్తున్నారు. అయితే పూర్తిగా 30 నుంచి 40 లక్షల వరకు డబ్బులు అయితే చేతులు మారుతున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులను కూడా మేనేజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే కొన్ని హాస్పిటల్స్ మాత్రం ఆరోగ్య సుధార ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి, ఏ విధమైనటువంటి అత్యధిక ఫీజులు కూడా వసూలు చేయట్లేదు. తాజాగా ఇష్యూలో కూడా విజయ హాస్పిటల్ ఎండీ శరత్ కూడా అదే విషయాన్ని వెల్లడించారు, ఆరోగ్య సుధార ఆపరేషన్ చేశాము, హాస్పిటల్ ఇంటర్నల్ కమిటీ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధృవపత్రాన్ని కూడా పరిశీలించిన మీదటే మేము ఆపరేషన్ చేశామని కూడా చెప్తున్నారు. అయితే హాస్పిటల్ని కూడా ఈ బ్రోకర్లు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి డోనర్లు కావచ్చు మోసం చేసినటువంటి ఘటనలు అయితే జరుగుతున్నాయి. అయితే పోలీసులు కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలి, హాస్పిటల్స్ పాత్ర ఎంత ఉందనేది కూడా దీంట్లో నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ అశోక్ గుంటూరు నుంచి కూడా వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం అశోక్తో. ఎస్ అశోక్, చెప్పండి. విజయవాడలో వెలుగు చూసిన ఈ దందా కేసు కూడా నమోదైందని చెప్తున్నారు గుంటూరులో, ఏం జరుగుతోంది విజయవాడ గుంటూరు ప్రాంతంలో ఈ కిడ్నీ రాకెట్ అంటే బయట పడడం వల్ల ఇది మనకి తెలిసిందా, ఎప్పటి నుంచో చాప కింద నీరులా జరుగుతున్న వ్యవహారమేనా? 30-40 లక్షలు అని చెప్తున్నారు కానీ బాధితులకు అందేది మాత్రం చాలా కొంచెమనే వార్తలు వస్తూ ఉన్నాయి, ఏం జరుగుతోంది అప్డేట్ చెప్పండి. ప్రధానంగా ఎవరైతే కిడ్నీ ఇచ్చారో మధుబాబు, అతను మాత్రం ఒకటే చెప్తున్నారు, విజయవాడలో కొన్ని హాస్పిటల్లో కిడ్నీ అమ్మకాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎవరికైతే కిడ్నీ మార్పిడి చేస్తారో ఆ టైంలో 1 నుంచి అంటే ఫస్ట్ 2 వీక్స్లో కిడ్నీ ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు, మిగిలిన రోజున
పూర్తి స్థాయిలో అంటే 3వ వారం 4వ వారం ఏదైతే కిడ్నీ ఇవ్వాలనుకున్నారో అతనికి సంబంధించిన టెస్టులన్నీ చేస్తారు. నాకు కూడా అలానే చేశారు. అయితే నాకు 30 లక్షలు ఇస్తానన్నారు బ్రోకరు. ఆ బ్రోకరు ఎంతైనా తీసుకోవచ్చు, 50 లక్షలు తీసుకోవచ్చు అవతల వాళ్ళ దగ్గర, కానీ నాకు మాత్రం కేవలం 30 లక్షలు ఇస్తానన్నారు, కానీ 110,000 మాత్రమే ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే వీళ్ళందరినీ బంధువులుగా సృష్టించడం, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయటం, వాళ్ళని బంధువులుగా సృష్టించడం, వాటిని ఆ ప్యానల్కు ఏదైతే కిడ్నీ డొనేట్ చేయడానికి ఒక దానికి అనుమతులు ఇవ్వడానికి ఒక ప్యానల్ ఉంటుంది, ఆ ప్యానల్ దగ్గరికి పంపించడం, అక్కడ అనుమతులు తీసుకోవటం, ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. మొత్తం బ్రోకర్లే చూసుకుంటారు. ఆధార్ కార్డు ఇస్తే చాలు, ఎవరైతే కిడ్నీ ఇవ్వాలనుకున్నారో, అమ్ముకోవాలనుకున్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు ఆధార్ కార్డు ఇస్తే చాలు, మొత్తం బ్రోకర్లే చూసుకుంటారు, పని మొత్తం బ్రోకర్లే. బయట వ్యక్తి అయితే బంధువులుగా మార్చేస్తారు. పూర్తి స్థాయిలో నాకు కూడా అలానే జరిగింది. పూర్తిగా నేను ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాను. కిడ్నీకి 30 లక్షలు ఇస్తానంటేనే నేను ఒప్పుకున్నానని చెప్తున్నారు. దాంతోపాటుగా నాకు లెఫ్ట్ సైడ్న కిడ్నీ తీస్తా అని చెప్పారు, కానీ రైట్ సైడ్న బాగా పనిచేస్తున్న కిడ్నీ తీశారు. పూర్తిగా విజయవాడలో అయితే పెద్ద ఎత్తున కిడ్నీ మాఫియా చెలరేగిపోతుందని కూడా మధుబాబు చెబుతున్నారు. పోలీసులు కూడా దీని మీద చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అయితే నిన్న ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మధుబాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది, ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, పూర్తిగా మంచానికే పరిమితం కావడంతో పూర్తిగా నీరసించిపోవడంతో ఈరోజు నగరంపాలెం పోలీస్ స్టేషన్కు వచ్చే అవకాశం ఉంది. రాగానే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి ఖచ్చితంగా స్పెషల్ టీములు ఏర్పాటు చేస్తామని కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. ఓకే అశోక్, సో మొత్తానికి కిడ్నీ దందా ఏదైతే జరుగుతుందో దానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పోలీసులు అయితే సీరియస్గానే తీసుకున్నారనేది మా కరెస్పాండెంట్ అశోక్ చెప్తున్న కథనం. సో ఎలాంటి యాక్షన్ ఉంటుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.